సార్ మీరు మోటివేషనల్ స్పీచెస్కి వెళ్ళేటప్పుడు మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తారా లేదంటే ఆ టైంకి ఎలా చెప్పేస్తారా? ఎందుకంటే మీరు ప్రతి మాటకి ఎగ్జాంపుల్ తీసి మరీ చెప్తారు. ఇది మోటివేషన్ అంటే ఎలా అంటే సార్, మనం ఏదో ప్రిపేర్ అయ్యి నోట్స్ తయారు చేసుకుని చెబితే అది స్పీచ్ అనబడుతుంది. స్పీచ్ అంటే రాసుకొని చెప్పేది. మోటివేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ స్పీచ్ అన్నమాట. ప్రసంగం వేరు, మోటివేషన్ వేరు. ఈ మోటివేషన్ అక్కడున్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా మాట్లాడాల్సి ఉంటుంది. దానికోసం ప్రిపరేషన్ అనేది ఉంటుంది. ఏం చెప్పాలి, ఇప్పుడు వెళ్తున్న పిల్లలు ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఉన్నారా లేక డిగ్రీ స్టాండర్డ్లో ఉన్నారా, లేకపోతే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారా, లేకపోతే అందరు ఫ్యామిలీస్ వచ్చారా, మ్యారీడ్ ఉన్నారు వాళ్ళకి ఉన్నారా, అంటే ఎవరు నా ఆడియన్స్, ఎవరు ఎవరికి నేను అడ్రస్ చేస్తున్నాను, దాని తగ్గడికి ఏం చెప్పాలన్నది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ బట్టి కూడా మోటివేషన్ ఉంటుంది అన్నమాట. అంటే స్టోరీస్ మీరు క్రియేట్ చేస్తారా లేదంటే ఎగ్జాంపుల్స్ బయట సొసైటీలో శాంపిల్స్ తీసుకొని మరీ చెప్తారా మీరు? లేదండి, స్టోరీస్ క్రియేట్ చేయడం కాదు. నిజంగా చెప్పాలంటే మట్టిలో మాణిక్యాలు చాలామంది మనతో పాటే ఉన్నారు. ఇన్స్పిరేషన్ స్టోరీ చాలా ఉన్నాయి. వారి గురించి ప్రపంచానికి తెలియదు. వారిని ముందు నేను గుర్తిస్తాను. వారిలో ఉన్నటువంటి పాజిటివ్స్ ఏంటి, ఏంటి ఇన్స్పిరేషన్, ఎలా వారు ముందుకు వచ్చారు, అవి తీసుకొని వాటిని చూయించుకుంటూ పబ్లిక్లో మోటివేషన్ తెచ్చే ప్రయత్నం చేస్తాను. తో నేను చెప్పేది దాదాపు 99% రియల్ స్టోరీస్ ఉంటాయన్నమాట. రియల్ ఏదో కల్పించి చెప్పడము అన్నది కాదు. ఎందుకంటే ఉదాహరణకి కల్పించి మనం చెప్పామనుకోండి అది కథ కథ అని వదిలేస్తారు. ఇది కథ కాదు, జరిగింది, వాస్తవం. అతను చేశాడు, నువ్వు చేయలేవా. ఈ ఇన్స్పిరేషన్ ద్వారానే మోటివేషన్, రియల్ మోటివేషన్ వస్తుంది. సార్ మీరు ఇన్ని ప్రోగ్రామ్స్ చేయడానికి బయట నుంచి మీరు ఫండ్స్ తీసుకుంటున్నారని చెప్పేసి బయట టాక్ ఉంది సార్, దాన్ని మీరు ఎంతవరకు అంటే ఒప్పుకుంటారా? చూడండి, ఇప్పటివరకు ఎన్నైతే పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జరిగాయని అవి, ఈ ప్రోగ్రామ్స్ ఎక్కడ జరిగాయి ఏంటి అన్నది తెలియని విషయం కాదు. సోషల్ మీడియాలో ప్రోగ్రామ్ కన్నా ముందు కూడా ఫలానా డేట్న ఫలానా ప్రదేశంలో ప్రోగ్రామ్ ఉంటుందని అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. ప్రోగ్రామ్ అయిన తర్వాత కూడా ఇలా జరిగిందని ఉంటుంది. ప్రోగ్రామ్ ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు? కాలేజెస్ వాళ్ళు చేస్తున్నారు, సొసైటీస్ వారు ఆర్గనైజ్ చేస్తున్నారు. జస్ట్ నా డ్యూటీ ఏంటంటే వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు, నేను వెళ్ళి స్పీచ్ ఇచ్చేస్తున్నాను. ఎంత పెద్ద ఈవెంట్ జరిగినా కానీ ఖర్చు నాకైతే ఏమి ఉండదు కదా. ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వారే ఖర్చు పెడతారు. దాంట్లో నాకు ఇక్కడ పర్టికులర్గా ఫండింగ్ అనేది అవసరం లేదు. ఇక్కడ అంటే బయట ఇస్లాం సంస్థల నుంచి ఫండింగ్ వస్తుంది అని చెప్పేసి బయట లేదండి, అది ఒక రూమర్ అన్నారు, అది రూమరే. బయట నుంచి ఫండింగ్ తీసుకోవడం అనేది ఎప్పుడు జరగలేదు. అసలు అది వాస్తవమైన విషయం.